గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను దుర్గా. వైజాగ్ లో పట్టుబడిన 25,000 కేజీల డ్రగ్స్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటంతో అసలు ఇది ఇప్పుడే జరిగిందా, ఇంకా ముందు నుంచి కూడా ఇలాగే జరుగుతుందా, అసలు దీని వెనక ఉన్న ముఠా ఏంటి, అసలు అంటే ఇంత పెద్ద మొత్తంలో సప్లై చేస్తున్నారు ఒకేసారి అంటే వీళ్ళకి ఎంత పెద్ద నెట్వర్క్ ఉండొచ్చు అనే అంశాలు చాలా ఇప్పుడు అందరి దృష్టిలో మెదులుతున్నాయి అన్నమాట. సో అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంగంరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడు సార్. నమస్తే సార్. నమస్తే అండి. మనందరికీ తెలిసిందే వైజాగ్ లో 25,000 కేజీలు, అదేమి చిన్న చిత్క కాదు. మనం 1 కేజీ 2 కేజీలకే ఆలోచిస్తూ ఉంటాము ఏంటి ఏం జరుగుతుందని. సో 25,000 కేజీల డ్రగ్స్ ఒకటేసారి దొరకడంతో అసలు అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. అంటే దీని వెనక ఖచ్చితంగా ఏదో పెద్ద ముఠా ఉండి ఉంటుంది. ఇది మొట్టమొదటిసారి అయితే అయి ఉండకపోవచ్చు, ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో తీసుకొచ్చారంటే ఖచ్చితంగా కొన్ని రోజులుగానో సంవత్సరాలుగానో జరుగుతుంది అనేది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సార్. అసలు అంటే ఈ కేసు గురించి అసలు పూర్తి వివరాలు ఏంటి, ఎలా ఛేదించబోతున్నారు అంటారు పోలీసులు దీనికి? ముందుగా ఈ డ్రైడ్ ఈస్ట్ పదార్థంలో దీన్ని తీసుకొచ్చారు అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. అంటే 25 టన్నులు, అంటే 25,000 కిలోలు కేజీ, దాంట్లో ఈ కొకైన్ కావచ్చు నిషేధిత మార్గద్రవ్యాలు ఎంత శాతం ఉందనేది రేపు నివేదిక వచ్చిన తర్వాత కానీ మనం పూర్తిగా దాని గురించి మాట్లాడుకోలేము. ఓకే. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే సుమారు 2,000 కిలోల పైమాట ఈ కొకైన్ ఉంటుందని చెప్పని ఒక అంచనా రావడం కూడా జరిగింది. ఎందుకన్నారంటే 490 బ్యాగులు వాళ్ళు నమూనాలు పంపించారు, అవన్నీ వివరాలు బయటకు వచ్చిన తర్వాత కానీ దాని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోలేము. అసలు ముందుగా దీని గురించి మనం ఆలోచించుకుంటే గతంలోనే గుజరాత్లో ముంద్రా పోర్టులో 21,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆ రోజు కొకైన్ మిగిలిన మార్గద్రవ్యాలు దొరికాయని చెప్పని మనం 2 సంవత్సరాల క్రితమే వార్తలు బయటకు వచ్చింది. దానికి ఒక శాసనసభ్యుడి యొక్క బినామీలు, అలాగే విజయవాడలో ఉన్న కంపెనీ అని చెప్పని ఆ రోజు ప్రచురించడం కూడా జరిగింది. ఇప్పుడు అదేమైంది, ఇప్పటివరకు అందుబాటుల, అంటే ఆ రోజే పెద్దల ప్రమేయం ఉంది కాబట్టి అది మరుగున పడిందని చెప్పని అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే 2 విషయాలు ఆలోచించుకోవాలి. మొన్న జరిగినటువంటి 16వ తారీఖు నాడు ఇక్కడికి వస్తే ఇంటర్పోల్ వాళ్ళు సమాచారం ఇస్తే సిబిఐ వాళ్ళు వచ్చి పట్టుకోవడం కూడా జరిగింది. దాన్ని పరిశీలించే సమయంలో పోలీస్ అధికారులు కానీ వెళ్ళి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు అవరోధం కల్పించారు, ఇది ఇప్పుడు తేలాల్సిన అంశం. ఓకే, ఎవరు అడ్డుకుంటున్నారు అంటారు? అవును, అది వాళ్ళు వాళ్ళ అభియోగంలో పొందుపరిచిన పత్రంలో వివరంగా ఉన్నది కదా, సిబిఐ వాళ్ళు అధికారులు ఇలా అడ్డుపడ్డారు అని చెప్పని. వీళ్ళకే అవసరం వచ్చింది, వీళ్ళు ఎందుకు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది? దానికి కమిషనర్ గారు ఏమని చెబుతున్నారు, కుక్కలు పంపించమన్నారు కాబట్టి. మేము కుక్కలు పంపించమంటే కమిషనర్ గారు ఎందుకు వెళ్ళారు, అధికారులు ఎందుకు వెళ్తారు అక్కడికి? ఓకే, ఇప్పటికి అర్థం కాని విషయమే కదా. కాబట్టి ఒకటి, ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి వ్యాపారం చేయాలి అంటే ప్రతిపక్ష నేతలకు అంత ధైర్యం ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కాదని, ప్రభుత్వ పెద్దలను కాదని, పోలీసులను కాదని చేసే ధైర్యం ఎవరికన్నా ఉందా ముందు అది చెప్పండి. ఎవరికీ లేదు. ఇది రాజకీయ నాయకుల పని అంటారు? నిస్సందేహంగా వాళ్ళ యొక్క ప్రోద్బలంతో వాళ్ళ ప్రమేయంతో జరిగింది, ఇందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు ఆ తీసుకొచ్చిన దాంట్లో కనుక మార్గద్రవ్యాలు ఉంటాయంటే దాన్ని మార్గద్రవ్యాలుగా మార్చడానికి ఇక్కడ ఎక్కడ ఏ సంస్థను వినియోగిస్తున్నారు, దీన్ని మత్తు పదార్థాలకి వినియోగిస్తున్నారా, లేకుంటే ఈ నాసిరకం మద్యాన్ని తయారు చేస్తున్నారు కదా దానికి వినియోగిస్తున్నారా అనేది విచారణలో తేలాలి. ఎంత తొందరగా విచారణలో తెలితే అంత మంచిది. ఈ విషయాన్ని ఒక విషయాన్ని మీరు ఆలోచించుకోండి, ఈ సంస్థకు సంబంధించి ఈయన వీరభద్రరావు గారి పేరు బయటకు వస్తుంది, అలాగే డాక్టర్ కేవి ప్రసాద్ గారు, వాళ్ళిద్దరూ కలిసి మంచి స్నేహితులు, 3 కంపెనీలు ప్రారంభించారు, ఒకటి కూడా కాదు, 3 కంపెనీలు ప్రారంభించారు. తర్వాత వాళ్ళు విడిపోవడం కూడా జరిగింది. ఆ విడిపోయిన దాంట్లో ఇప్పుడు ఈయన చూసుకుంటున్నాడు ఈ కంపెనీని, వీరభద్రరావు గారు. దాన్ని అడ్డం పెట్టుకొని గతంలో వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పురంధేశ్వర గారికి, పురంధేశ్వర గారి అల్లుడికి దీంట్లో భాగం ఉంది అని చెప్పని వీళ్ళు చిలవలు పలవలు చేసి చెప్తా ఉన్నారు. ఇవి కూడా విచారణలో బయటికి రావాలి. అసలు ఆ ఎప్పుడో వాళ్ళు విడిపోయారు, ఆ విడిపోయింది చెరొక కంపెనీ చూసుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధించి, ఆక్వా ఎక్స్పోర్ట్కి సంబంధించి, సంధ్యాక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించి వీరభద్రరావు గారు చూసుకుంటున్నారు. ఆయన కుమారుడు కోటయ్య గారు అమెరికాలో ఉండి దీనికి సంబంధించినవన్నీ చూసుకుంటా ఉన్నాడు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఈరోజు ఇంత మొత్తంలో వీళ్ళు తీసుకురావడానికి ఎవరో కూడా సహాయం లేకుండా తీసుకురారు. నిజంగా 25,000 కిలోలు దాన్ని డ్రైట్ డ్రై ఈస్ట్ అని చెప్తున్నారు, డ్రైడ్ ఈస్ట్ అంటున్నారు కదా,
దానికి సంబంధించింది అయితే ఈ వివాదం లేదు. అది ఆర్డర్ ఇస్తే ఇది వచ్చింది అంటున్నారు? కాదు కాదు కాదు, దానిలో కలుపుకొని తీసుకొచ్చారని. దాంట్లో కలుపుకొని తీసుకొచ్చారని. దాన్ని అలా చేయాలి అంటే పెద్ద తలకాయలు ఉండాలా, విదేశీ మార్గద్రవ్యం ఉండాలా. మన డబ్బులు తీసుకెళ్తే వాళ్ళు ఒప్పుకోరు కదా, విదేశీ మార్గద్రవ్యం ఉండాలి. దాన్ని అక్కడ నింపింది ఎవరు, ఓడలోకి నింపింది ఎవరు, దాన్ని ఎగుమతి చేయడానికి అక్కడ అనుమతులు పొందింది ఎవరు, ఈరోజు ఇక్కడ తీసుకొస్తుంది ఎవరు? సహజంగానే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఉన్న కంపెనీలు ఎవరైనా ఇలాంటి కంపెనీలను బెదిరించి వాళ్ళకి కావాల్సిన విదేశీయుల దగ్గర నుంచి తెచ్చుకునేది మార్గద్రవ్యాలు కావచ్చు, లేకపోతే ఏదన్నా మత్తు పదార్థాలు కావచ్చు, విదేశాల నుంచి తెచ్చుకునే దాంట్లో అధికార పార్టీ వాళ్ళు ఉన్నారనేది సుస్పష్టం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు గనక ఈ నమూనాలన్నీ తెలిపోయి దీంట్లో ఉన్నాయి మార్గద్రవ్యాలని చెప్పి గనక ఆధారాలతో సహా బయటకు వస్తే మాత్రం నిస్సందేహంగా ఆ సంస్థకు సంబంధించిన వీరభద్రరావు గారికి ఇబ్బందులే. దాన్ని ఎవరి ద్వారా ప్రమేయం ఇచ్చి విచారణ తెలితే మిగిలిన వాళ్ళందరూ కూడా బయటికి రావాల్సి వస్తుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను కనుక మనం పరిశీలిస్తూ ఉంటే ఈయనకి వైఎస్ఆర్సీపీ పార్టీతోటి మంచి సంబంధాలు ఉన్నాయని, వాళ్ళ సోదరుడు కూడా అక్కడ అధికార పార్టీకి సంబంధించి ఒక పదవిలో ఉన్నాడని చెప్పని, గతంలో సంక్రాంతికి కావచ్చు వివిధ సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక లోక్సభ సభ్యుడు అలాగే స్థానిక నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులతోటి కలిసే వాళ్ళు వివిధ ఫ్లెక్సీల్లో వాళ్ళ ఫోటోలు వాడుతున్నారనేది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు ఒక్కోటి అవి కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని అంశాలు కనుక మనం చూసుకుంటా ఉంటే రెండు విషయాలు ఈరోజు ప్రజలు ఆలోచించుకోవాలి. ఈరోజు దాంట్లో మార్గద్రవ్యాలు ఉంటే వాళ్ళు మధ్యానికి వాడుతున్నారా, లేకపోతే ఇక్కడి నుంచి కేంద్రంగా విశాఖ కేంద్రంగా పెట్టుకొని దేశంలో మిగిలిన ప్రాంతాలకి ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారా? అలా అంటూ జరిగితే దేశ యువతను నిర్వీర్యం చేయడానికే కదా ఇది. ఆంధ్ర రాష్ట్ర యువతను ఎటు నిర్వీర్యం చేస్తున్నారు, మత్తు పదార్థాలకు బానిసలు చేశారు, ఈ డ్రగ్స్కి అలవాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తానే చివరికి పాఠశాలలు కూడా వదిలిపెట్టలేదు వీళ్ళు. చిన్నపిల్లలు తిన చాక్లెట్లు కూడా తెలియకుండా కల్పించేస్తారు, చాలా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి దానికి పెద్ద తలకాయలు ఉన్నాయి అనేది వాస్తవం. ఈ వచ్చే ధనం అనేది వాళ్ళకే వెళ్ళిపోతూ ఉంది, వాళ్ళ పక్షానికే వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి అధికార పార్టీ నేతలు, అధికార పార్టీ వాళ్ళు, పోలీసులు, అధికారులు వీళ్ళందరూ కలిసి మాత్రమే చేస్తున్నారు ఇది. సామాన్యుడు లేకపోతే వేరే సంస్థ చేసే ధైర్యం అంటూ ఇటు ఉండదు. ఇది మాత్రం నిస్సందేహంగా వాస్తవం. దీనికి సంబంధించినటువంటి ఆధారాల వరకు ఏ పార్టీ వాళ్ళు ఉండ, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అట్లాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళని అంటగట్టాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. నిస్సందేహంగా వాళ్ళు ఉంటే మీరు విచారణలో తేల్చి వాళ్ళకి శిక్షలు వేయించండి. మీకెందుకు అంత ఉలుకుపాటు? దానికి సంబంధించిన శాఖపరమైన వాళ్ళు వచ్చి మాట్లాడాలా, వాళ్ళు చూసుకుంటారు కదా. సిబిఐ వాళ్ళకి ఆటంకాలు కలిగించిన అధికారులు ఎవరో వాళ్ళే తెలుస్తారు, కంగారేం లేదు దీంట్లో. కాబట్టి చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా అధికార పార్టీకి ప్రమేయం లేకుండా ఇది జరగలేదని చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. దీన్ని మాత్రం తీవ్రంగా పరిగణించాలి. ఇది రాష్ట్రానికి కాదు దేశానికి కూడా ఇబ్బందే, చాలా తలవంపులు వచ్చే పరిణామం. విశాఖకి ఎందుకు రాజధాని అని చెప్పి ఇప్పుడు అందరూ భావిస్తున్నారు, ఇందుకోసమే విశాఖ రాజధాని అని చెప్పని వీళ్ళు తాపత్రయపడుతున్నారని చెప్పని అర్థమైపోతాం. ఓకే ఓకే సార్. సార్ అంటే మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్కి 25,000 కేజీలు అనే అసలు ఆ మాట వింటేనే అందరికీ అంటే ఇంత పెద్ద మొత్తంలో అని మనకి వినిపిస్తుంది కదా. సో ఇది ఫస్ట్ టైమో అది పదోసారో ఎన్నోసారో మనకైతే తెలీదు, కానీ ఒక్క తెలుగు రాష్ట్రాల్లో సరే సౌత్ సైడ్ మనం అనుకుంటే సౌత్ ఇండియాలోనే 25,000 కేజీల డ్రగ్స్ ఒక్కసారిలో ఇంత పట్టుబడింది అంటే దేశంలో యువత అయితేనే, మోస్ట్లీ యువతే తీసుకుంటారు కాబట్టి యువత అయితే ఏంటి, ప్రజలు అయితే ఏంటి అంటే ఇంత అలవాటు పడిపోయారంటారా ఆల్రెడీ? అంటే రేపు పొద్దున భవిష్యత్ ఏంటి అసలు యువతది? భవిష్యత్ ఏమి లేదండి, యువతను మత్తులో నింపి కావాలని చేస్తున్నారంటారా? వీళ్ళు అధికారాన్ని ఎలగబెట్టుకోవడం కోసం మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే యువత మత్తులో బానిసలు అయిపోయి ఆడవారిని కావచ్చు, లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులను కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీ నాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారనుకోండి, ఆడవాళ్ళ మీద అగత్యాలు చేస్తూ ఉన్నారనుకోండి, సహజంగా ఏమనుకుంటారు, చదువుకున్నవాళ్ళు కొంచెం ఆర్థిక స్తోమత ఉండేవాళ్ళు, కాస్త వయసులో ఉండి బతకాలనుకున్న వాళ్ళు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోతారు. అప్పుడు ఈ లిస్ట్ రాజ్యం కదా, ఇక్కడ వాళ్ళే ఉంటారు కదా. కాబట్టి ఇక్కడ వాళ్ళే ఏకచక్రాధిపత్యం అవుతుంది కదా. ఇది ఆలోచన, ఇది దీర్ఘకాలిక ప్రణాళిక అనమాట. దీర్ఘకాలిక ప్రణాళిక అయినప్పటికీ రేపు పొద్దున భవిష్యత్ ఒక్కసారి చూసుకున్నట్లయితే అసలు ఏం కనిపించదు, దేశ భవిష్యత్తే మొత్తం. వాళ్ళకి అవసరం లేదు కదా, వాళ్ళ అధికారం ఉంటే చాలు కదా, తైలాలు వేస్తూ ఉంటారు. అంటే ఇంత విజృంభించి, సరే ఆంధ్రప్రదేశ్ విషయం పక్కన పెడితే అసలు దేశంలోనే ఇంత విజృంభించింది దాకా, ఇంతకు ముందు ఎక్కడో ఒకటి దొరికేవాళ్ళు, ఈ మధ్య కాలంలో మనకి భారతదేశంలో చాలా చోట్ల దొరుకుతుంది. అంటే ఇంత విజృంభించింది దాకా చర్యలు ఎందుకు తీసుకు? అదే ఇప్పుడు అర్థం కాని విషయం. కేంద్రం దీనిలో నిఘా సంస్థలు ఏం చేస్తాయి? నిఘా సంస్థలు ఉంటాయి కదా, ఇప్పుడు అది కేంద్ర వైఫల్యం కూడా భావించాలి. అందుట్లో అనుమానం ఏముంది అంటే చూసి చూడనట్టు వదిలేయడం. నిస్సందేహంగా నేను అన్నట్టు, నేను చెప్పినట్టు అధికారులు, రాజకీయ నాయకులు, రక్షణ వ్యవస్థ,
ఇలా ప్రమేయం లేకుండా మాత్రం జరగదు. మొత్తానికి అన్ని శాఖలు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఉంటుంది, ఎలాంటి సందేహం కూడా లేదు దానివల్ల. ఇప్పుడు వాళ్ళ నేలని మనం ఏమి క్లీన్ చిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లో బాధ్యులు అందరికి అన్ని దానికి సంబంధించిన అధికారంలో ఎవరున్నారో వాళ్ళే బాధ్యులు. ఓకే సార్, మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది మనందరికి తెలిసిందే, కానీ ఒకవైపు ఆలోచించుకుంటే కేసు గురించి అది విచారణ జరపాలి, తప్పకుండా శిక్షలు అయితే పడాలి, అది డెఫినెట్లీ అది ఖచ్చితంగా జరగాలి. కానీ అసలు ఆలోచించుకుంటే దేశం ఎటువైపు వెళ్తుంది, ఏమైపోతుంది, నెక్స్ట్ జనరేషన్ అంతా ఏమైపోతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది ఇప్పుడు. అంటే నెక్స్ట్ యువత అసలు అన్ని రంగాల్లో ఉండాల్సిన వాళ్ళు రేపు దీనికి బానిసైపోతే అసలు భవిష్యత్తులో దేశం ముందుకెళ్తుందా లేదా ఇలానే పడిపోతుందా, అంటే దీని వెనక నిజంగానే ఏ శాఖలున్నా ఎవరి వైఫల్యం ఉన్నా వీలైనంత త్వరగా దాన్ని సరిచేసుకోవాలి, లేకపోతే నిజంగా భారతదేశం మనుగడకే ఒక ఏమంటారు ఒక అదే ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది అనమాట. సో ఏదేమైనా ఇలాంటి కేసులో తొందరగా విచారణ జరిగి వీలంత తొందరగా చర్యలు తీసుకుంటే నెక్స్ట్ ఇంకోసారి ఇలాంటివి జరగకుండా ఉంటాయి. అలాగే ఆశిద్దాం సార్, థ్యాంక్ యూ సో మచ్.